నాకొక 80% ఆర్ 60% ఇస్తాడు అనుకుంటున్నా. 80% యా అయినా నా పేరు మున్న మీరు చూస్తున్నారు ఎంబీజీ ఆర్మీ అండ్ అందరికీ మేరీ క్రిస్మస్ అన్న. ఈరోజు అయితే క్రిస్మస్ అనమాట. సో మనకి ఫ్రీ ఫైర్ బాబాయ్ ఏం తీసుకొచ్చాడో స్పెషల్గా అయితే చూద్దాం. సో ఇదైతే మనకు తెలిసిందే ఆల్రెడీ జరుగుతుంది. అండ్ ఓకే క్రిస్మస్ సందర్భంగా మనకైతే మిస్టరీ షాప్ అయితే తీసుకొచ్చాడు బ్రో. సో మిస్టరీ షాప్ అనేది చాలా మంచి ఈవెంట్ అన్న. 2 నెలలకు ఒకసారి వచ్చింది యాక్చువల్లీ, బట్ ఈసారి క్రిస్మస్ సందర్భంగా తీసుకొచ్చాడు. మనకైతే మన శాంటా బాబా ఏదో ఒకటి తీసుకొస్తాడు. సో అలాగే వీళ్ళు కూడా తీసుకొచ్చారు. సో సేల్ అప్ టు 90% ఆఫ్ అంటాడు. సో నాకు లక్ ఎంత వస్తుందో నాకు తెలీదు. సో ఇప్పుడైతే జస్ట్ నొక్కుదాం. నాకు ఒక 80% ఆర్ 60% ఇస్తాడు అనుకుంటున్నా. 80% యా ఓపి. నేను గెస్ చేసినట్టు ఇచ్చాడన్న. అండ్ మిస్టరీ షాప్ అనేది చాలా మంచి ఈవెంట్ బ్రో. దీంట్లో అయితే మనకైతే మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ డిస్కౌంట్లకి ఇక్కడైతే క్యారెక్టర్స్ ఇస్తాడు. ఊకాంగ్ ఇచ్చాడు ఈసారి, అండ్ అదేవిధంగా స్కైలర్ బాబాయ్ని కూడా ఇచ్చాడు. స్కైలర్ క్యారెక్టర్ కూడా మీకు జస్ట్ 99 డైమండ్స్గా వస్తుంది. నాకు 80% ఆఫర్ వచ్చింది. సో ఇలా మీకు అన్ని విధమైన ఐటమ్స్ మీద చాలా ఎక్కువ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బ్రో. అండ్ ఎలైట్ పాస్ మీద కూడా మీకైతే చాలా మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఓన్లీ 99 డైమండ్స్కి మీకైతే ఎలైట్ పాస్ అయితే వచ్చిద్దన్న. సో ఆల్రెడీ నా దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. ఈ మిస్టరీ షాప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గర చాలా వరకు ఉన్నాయి. సో మన అకౌంట్లో తిప్పితే ఏమీ అంత అర్థం ఉండదు. సో మనమైతే మన సబ్స్క్రైబర్కి ఎవరో ఒకరికి గిఫ్ట్ ఇద్దాం క్రిస్మస్ సందర్భంగా. మనమే శాంటా డ్రెస్ వేసుకొని వెళ్ళినట్టు, ఓకేనా? సో మీరైతే ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సబ్స్క్రైబర్ని చూస్ చేసుకొని ఆ అకౌంట్లో లాగిన్ చేసుకుని వద్దాం. అండ్ ఇప్పుడైతే మనం సంతోష్ అన్ననైతే చూస్ చేసుకున్నాం. అండ్ సంతోష్ అన్నకైతే మన శాంటా బాబాయ్ తలుపు తట్టాడు. సో సంతోష్ అన్న అకౌంట్లో అయితే స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మన సబ్స్క్రైబర్ అకౌంట్లో సంతోష్ అన్న దాంట్లో అయితే మనం ఈ మిస్టరీ షాప్ అయితే స్పిన్ చేయబోతున్నాం, ఓకేనా? సో లెటర్స్ గో. అండ్ నేనైతే లైక్ అయితే ట్రై చేస్తాను. అండ్ తిప్పక ముందే నేను అనుకుంటున్నా అరౌండ్ ఒక 75% లక్ వచ్చిద్దని. మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు అండ్ మీకు ఎంత వచ్చిందో నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. ఇప్పుడు నేనైతే స్పిన్ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే స్పిన్ చేసా 78%. సో నేను 75 అనుకున్నా అండ్ 78%కి అయితే మనం అయితే స్టోర్లోకి అయితే ఎంటర్ అయితే అయ్యామన్నమాట. అండ్ మన బ్రో దగ్గర అయితే 2 డైమండ్స్ అవి ఉన్నాయి. సో మనమైతే వెళ్ళి టాప్అప్ చేసుకుని వద్దాం. అండ్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయా, అందరికీ మేరీ క్రిస్మస్ బ్రో. అండ్ న్యూ ఇయర్ కూడా అడ్వాన్స్డ్ వచ్చింది. సో అంతే, దాని గురించి ఇంకేం లేదు. అండ్ ఇప్పుడైతే టాపప్ అయితే చేసుకుందాం. అండ్ టాపప్ ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే. మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను విన్జో గోల్డ్ అని. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నానా, ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి స్పెసిఫిక్గా, ఓకేనా? సో దట్ క్రిస్మస్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరైతే ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారో 10 మెంబర్స్కి ఎలైట్ పాస్ అయితే ఇస్తాం అనమాట. అండ్ విన్జో తరపు నుంచి కూడా ఒక మంచి గివ్ అవే నడుస్తుంది. ఎవరో ఒక లక్కీ పర్సన్ 10,000 డైమండ్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ గైస్. ఎవరు లేట్ చేయకండి, వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంట్లోకి వెళ్ళాక టాప్ అప్ చేసుకోవడం చాలామందికి రావట్లే అండ్ వాడటం ఎలాగో ఎవరికి తెలియట్లేదు. సో అది కూడా ఒక కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరైతే డౌన్లోడ్ చేసుకున్నాక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ విన్జో స్టోర్ అని ఉంటుంది. అక్కడ మీకు ఫ్రీఫైర్ సెక్షన్ ఉంటుంది. ఫ్రీఫైర్ సెక్షన్కి వెళ్ళండి, మీకు ఇష్టం వచ్చిన ప్యాక్ అయితే కొనుక్కోండి. అక్కడ వ్యాలెట్లోకి మనీ యాడ్ చేయొద్దు, ట్రాన్సాక్షన్ అయితే చేయండి పేటీఎం ఆర్ఎల్స్ ఫోన్పేతో. చేసిన తర్వాత మీకైతే కాపీ అండ్ రిడీమ్ అనే ఆప్షన్ వచ్చింది అనమాట. అండ్ కాపీ అండ్ రిడీమ్ కొట్టండి. అక్కడికి వెళ్ళాక మీ యూఐడి అయితే ఇవ్వాల్సి వస్తుంది, ఓకే? యూఐడి ఇచ్చి ఎంటర్ అయితే చేయండి. అక్కడికి వెళ్ళాక మీరు కింద గెరిన ప్రీపెయిడ్ కార్డ్ అని ఉంటుంది, అక్కడ మీరు ఈ కోడ్ అయితే పేస్ట్ చేశారైతే అంటే కనుక మీకైతే టాపప్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ మీరు ఇక్కడ ఈ యాప్లో ఇంకా చాలా పనులు అయితే చేయొచ్చు. ఫ్రీఫైర్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి నేను అప్పుడే టాపప్ చేసినా ఎంత త్వరగా వచ్చేసినాయో దీంట్లోకి. అప్పటికే డైమండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసినాయి. సో ఫ్రీ గేమ్స్ ఉంటాయి అనమాట. మీరు పెయిడ్ గేమ్స్ ఆడద్దు, ఫ్రీ గేమ్స్ ఆడి కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు మీ డబ్బులు అయితే పెట్టుకోండి, ఫ్రీ గేమ్స్ ఆడండి. ఫ్రీ గేమ్స్ సెక్షన్ ఉంటుంది. సో సరదాగా వెళ్ళండి, టైంపాస్కి ఓ 2-2 ఫ్రీ గేమ్స్ ఆడండి అండ్ మనీ అయితే విన్ అవ్వండి అన్న. అండ్ చలో ఇప్పుడైతే మనం అయితే స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఐ మీన్ స్పిన్నింగ్ కాదు, తీయాలి కదా. అండ్ మిస్టరీ షాప్ ఎవరు మిస్ అవ్వకండి బ్రో. మిస్టరీ షాప్ ఎవరికి బెనిఫిషియల్ అంటే ఎవరైతే ఎలైట్ పాస్ తీయరో అండ్ చాలా తక్కువ బండిల్ కలెక్షన్స్ ఆర్ఎల్స్ క్యారెక్టర్ కలెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట. ఫ్రీఫైర్ వాడు 2 నెలలకు ఒకసారి మ్యాక్సిమం ఇది ఇస్తూ ఉంటాడు.
ओके सो मिस अयिते अवकंडि उपने अयिते फस्ट फस्ट మనోడికైతే ఎలైట్ పాస్ అయితే తీసినా మీరు ఇక్కడ చూడొచ్చు 109 డైమండ్స్కి ఎలైట్ పాస్ అయితే ఉంది. సో ఎలైట్ పాస్ అయితే కొన్నాను అనమాట. చూడండి మనోడికి చాలా మంచి బండిల్స్. సో ఈ ఎలైట్ పాస్ అంతా వస్తుంది, దాంట్లో ఎమోట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మిగతాది ఒక బండిల్ అయితే ఉంది, ఫిమేల్ బండిల్. సో ఫిమేల్ బండిల్ ఒకటి పక్కన పెడదాం. ఇంకా మనకు కావాల్సినవి ఏముంది, సో సిఆర్ 7ది ఈ ఎమోట్ అయితే ఉందన్నమాట. సో నేను ఎమోట్కి అయితే ప్రియారిటీ ఇస్తున్నా, మీరు నా ప్లేస్లో ఉంటే మీరేం తీసుకుంటారో నాకైతే కామెంట్లో చెప్పండి. నేనైతే ఎమోట్ అయితే తీసుకుంటున్నా, ఓకేనా, సో దట్ ఎమోట్లు కాస్త బాగుంటాయి. అండ్ దాంతోపాటు స్కైలర్ ఉంది. అండ్ ఒకసారి స్విచ్ చేసి చూద్దాం, ఇదే కాదు అవతల సైడ్ కూడా ఏముందో చూడాలి కదా. ఎక్కడైతే నాకైతే నేమ్ చేంజ్ కార్డ్ అయితే ఇచ్చాడనమాట, నాకు అంత అక్కర్లేదు. ఊకాంగ్ బండిల్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, గ్రానేడ్స్ ఉన్నాయి, అండ్ లూట్ క్రేట్స్ ఉన్నాయి. ఏం తీసుకోవాలి? ఓకే ప్యాన్, ఈ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది బ్రో. సో నేనైతే ప్యాన్ అయితే తీసుకున్నా. ఓ మై గాడ్ తురు లవ్ ప్యాన్ స్నో స్ట్రామా. సో స్నో స్ట్రామ్ అంట ఈ ప్యాన్ది. అండ్ దాంతోపాటు మనోడి దగ్గర ఏ క్యారెక్టర్లు ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం, దాన్ని బట్టి మనం డిసైడ్ అయితే అవ్వచ్చు. అండ్ ఆటోమేటిక్గా మనం ఇది కూడా టాపప్ చేసి ఇచ్చేసినట్టే మనోడికి. ఓకే టాపప్ ఈవెంట్ ఈ చాలా మంచి గ్లూవాల్ బ్రో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గ్లూవాల్ కూడా మనోడికి ఫ్రీగా వచ్చినట్టే. ఓకే దీంతోపాటు సో మీరు కూడా గెలుచుకోవచ్చు, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దన్న. చాలా లిమిటెడ్ టైం ఆఫర్ అనమాట. ఓకే సో మనోడి దగ్గర క్యారెక్టర్లు ఏమున్నాయి? ఓకే అలోక్ ఉంది, ఊకొంగ్ ఎలాగో ఆల్రెడీ ఉంది, స్కైలర్ ఉంది మనోడి దగ్గర. సో మనోడికి క్యారెక్టర్ల మీద మనం అంత ఎక్కువ ఫోకస్ చేయనక్కర్లేదు. అండ్ ఎమోట్లు 6కి 6 మనోడు ఎక్విప్ చేసే ఉంచుకున్నాడు. ఏ మనం ఫ్రీగా ఇప్పించిన ఎమోట్ కూడా ఉంది ఆల్రెడీ. ఓకే సో నేను దాని మీద కూడా వెళ్ళట్లేదు. అండ్ లక్కీ రాయల్, డైమండ్ రాయల్ వోచర్స్, వెపన్ రాయల్ వోచర్స్. ఓకే చలో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ పెట్స్లో మనోడి దగ్గర ఫాల్కో పెట్ లేదు, ఫాల్కో పెట్ చాలా ఇంపార్టెంట్. సో ఫాల్కో పెట్ తీద్దాం. ఓకేనా, ఓకే ఏదబ్బా ఇది. ఓకే ఇక్కడ నుంచి గోటు అయితే కొట్టాలి. సో గోటు కొట్టినప్పుడు మనోడి దగ్గర డైమండ్ రాయల్ వోచర్ లేవు కదా, మనం ఇది కూడా పక్కన పెడదాం. డైమండ్ రాయల్ ఈ ఊకాంగ్ అయితే ఆల్రెడీ ఉంది. బ్యాగ్ బ్లూ 80 బ్యాగ్ అయితే కొంటున్నాను. ఓకే దాంతోపాటు గ్రానైట్ స్కిన్ కూడా కొంటున్నా. అండ్ నాకు తెలిసి వెపన్ని అంత అక్కర్లేదు, బండి కూడా అంత అక్కర్లా. నేను కొంటే మ్యాక్సిమం డైమండ్ రాయల్ ఇయే కొనుక్కుందాం, ఒక 5 కొనుక్కుందాం ఫస్ట్. అప్పటికి డైమండ్లు ఇంకా బండిల్స్ తీసాక మిగిలితే తీద్దాం. ఇప్పుడైతే మెయిన్ అయితే బండిలు అయితే తీసేస్తున్నా బ్రో. ఓకే చలో ఈ బండిల్ చాలా బాగుంది. మెయిన్గా హెయిర్ స్టైల్ అంత బాగాలేదు, బట్ డిజైన్ అయితే బాగుంది. సో అందుకని మెయిల్ బండిల్ అయితే నేనైతే తీసా. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఓపీ బోల్తే, మన సబ్స్క్రైబర్ అకౌంట్లో తీస్తున్నాం కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నాకు గరీనా బాబు వాళ్ళు ఇచ్చారు, నేను మీ అందరికీ ఇస్తున్నాను. కొంతమందికి ఇంకా ఇవ్వగలం. ఓకేనా, ఈ వీడియోలో గివ్ అవే కూడా ఉంది కాబట్టి. సో తప్పకుండా అందరూ వీడియోని లైక్ చేయండి, ఒక 100K లైక్స్. మాకు కూడా క్రిస్మస్కి ఏదో ఒక ఇది కావాలి కదా స్పెషల్. సో 100K లైక్స్ అయితే చేయండి. ఇది ప్లేక్ బండిల్ అంట. ఓకేనా, తర్వాత అయితే ఓపెన్ అయితే చేద్దాం. అండ్ దాంతోపాటు మనకు ఫిమేల్ బండిల్ కూడా ఉంది. మనోడికి ఫిమేల్ బండిల్ తీయాలా, నేను ఫాల్కో తీయాలా అంటే ఫాల్కో చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకేనా, సో నేనైతే ఫాల్కో అయితే తీసుకున్నా ఓపీ బోల్తే. అండ్ మనోడి దగ్గర స్కైలర్ ఉంది, ఫాల్కో ఇది అక్కర్లేదు. కోబ్రా MP40 మనోడి దగ్గర ఉందంటారా బ్రో? కోబ్రా MP40 ఉంటే కనుక మనం వెళ్ళి మనోడి కొని కాస్త అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ లేదే, కోబ్రా MP40 యార్, మనోడు ఓన్లీ స్కార్ తీసుకున్నాడన్న, మిగతా ఇంకేం తీసుకోలేదు. సో కోబ్రా MP40 తీసి మనకంతా ఇదేం రాదు. సో మనోడు కోబ్రా MP40 తీసిన ఉపయోగం లేకుండా పోయిద్ది. ఇంకా ఏం తీసుకోవాలి? ఈ స్కిన్ అయితే అక్కర్లేదు. బ్యాక్ ప్యాక్ తీసుకున్నా, బ్యాక్ ప్యాక్ బ్లూ 80 తీసుకున్నా, బట్ ఇది చాలా బాగుంది బ్యాక్ ప్యాక్, నాకైతే బాగా నచ్చింది. సో బ్యాక్ ప్యాక్ అయితే తీసుకుందాం. ఓకే నేనైతే ఇంకో బ్యాక్ ప్యాక్ తీసుకున్నా. అండ్ దాంతోపాటు గ్రానైట్ స్కిన్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నట్టున్నా. ఫిమేల్ బండిలే నాకు ఎందుకో తీసుకోవాలనిపిస్తుంది బ్రో. సో ఫిమేల్ బండిలే తీసుకుందాం, ఏమంటారు? చలో ఫిమేల్ బండి, మెయిల్ అండ్ ఫిమేల్ రెండు ఇప్పించా బ్రో. సో ఓపీ బోల్తే ఈ బండిల్ కూడా చాలా బాగుంది. నాకు మెయిల్ బండిల్ కన్నా ఫిమేల్ బండిల్ చాలా ఫ్యాషనబుల్గా అండ్ స్టైలిష్గా అనిపించింది అన్న. ఓకే ఇది కూడా మనం లాస్ట్లో చూసుకుందాం. అండ్ ఇప్పుడైతే స్విచ్ అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లో ఇంకా కావాల్సినవి ఉన్నాయి. మనం కొనే రేటుకి ఏం వచ్చేలా లేవు, కానీ ఒక న్యూ హెయిర్ MP40 అయితే తెప్పగలం మనం. సో న్యూ హెయిర్ తోటి కొంటాను. 24 ఇచ్చిన
చేలో ఇంకా నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనమైతే వ్యాలెట్లోకి అయితే వెళ్దాం, వ్యాలెట్లోకి వెళ్ళి బండిల్స్ అయితే చూద్దాం. సో మనోడి దగ్గర చాలా తక్కువ బండిల్స్ ఉన్నాయి, సో ఈ రెండు బండిల్స్ ఇప్పుడైతే యాడ్ అయితే అయినాయి అనమాట. అండ్ ఇప్పుడైతే దీని అయితే ఓపెన్ చేయట్లేదు, జస్ట్ ఇది హెయిర్ స్టైల్ అండ్ ఇది కళ్ళజోడు. నాకు ఎందుకో స్పెక్టికల్స్ కాస్త స్టైలిష్గా అనిపించినాయి, అండ్ దాంతోపాటు టాప్ కూడా బాగుంది. సో అలోక్కి దేస్తే ఐ మీన్ ఎక్విప్ చేద్దాం, ఇది ఎక్విప్ అయితే చేశాను. అండ్ ఫ్యాషన్లోకి వెళ్ళి కాస్త హెయిర్ స్టైల్ ఒకటి మార్చేద్దాం మనం. హెయిర్ స్టైల్ ఏది పెడితే బాగుంటుంది అయ్యా, మనోడి దగ్గర పట్టిన ఒక మంచి హెయిర్ స్టైల్ ఇదే. ఇది పెట్టుకుందామా, వద్దు ఇది పెడదాం. దాంతోపాటు ఇది నాకు తెలిసి ఫేస్ మాస్క్ కూడా తీసేస్తే బాగుంటుంది. ఓకే చేయాలి, ఇది అన్న మనోడి కాంబినేషన్. ఆ హెయిర్ స్టైల్ కన్నా ఈ హెయిర్ స్టైల్ కాస్త బాగున్నాడు అనిపించింది. అండ్ మిగతా ఒక్కసారి ఇది కూడా ట్రై చేద్దాం, 10+1. మనోడు ఓన్ చేసుకున్నాడే ఏంటి, ఓ మనోడి దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది ఏం లేదు, వెపన్ రాయల్ తిప్పనక్కర్లేదు, ఇది మనోడికి అక్కర్లేదు. చలో అన్న ఈ వీడియో కింతే, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ మనం ఇలాగ ఈ 5 రోజులు, నాకు తెలిసి ఈ ఒక్క రోజులోనే ఈ వీడియో ఒక 100K లైక్స్ దాటేసిందనుకో, 5 రోజులు 5 డిఫరెంట్ అకౌంట్లో తీస్తాం మిస్టరీ షాప్. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సిరీస్ అనమాట. ఓకేనా, సో మీరైతే కంప్లీట్ చేయండి, 100K లైక్స్ కంప్లీట్ అయితే 5 డేస్ 5 డిఫరెంట్ మెంబర్స్కి తీద్దాం న్యూ ఇయర్ రోజు వరకు. ఓకేనా, అండ్ అంతే అన్న, బాయ్, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, శుక్రియా, బాయ్ గెస్, బాయ్ బాయ్.